గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ప్రిపరేషన్లో కీలకమైనటువంటి యాప్ డువాడే యాప్ని డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్రధానంగా కానిస్టేబుల్కి సంబంధించి మరొక కేసు, సీనియర్ అడ్వకేట్ని ఆశ్రయించినట్టు మరొక కేసు పడ్డట్టుగా కూడా ఒక స్పష్టమైన సమాచారం ఉంది. దానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్లో వాళ్ళు ఛాలెంజ్ చేయబోతున్నటువంటి 6 క్వశ్చన్స్ పీడిఎఫ్ మన దగ్గర ఉంది. ప్రధానంగా మొదటి క్వశ్చన్గా ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపిస్తూ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మన జారీ చేసిన రోజు అన్నప్పుడు TSLPRB ఆన్సర్ April 26, 1917 అని ఉంటే, ఒరిజినల్ ఆన్సర్ అది కాదు August 28, 1918 అని తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పాత పుస్తకం ఆధారంగా చూపిస్తారు. పేజీ నెంబర్ పేరా నెంబర్తో సహా చెప్పడం జరుగుతుంది. ఇక ఇలా TSLPRB ఆన్సర్ ఏమిచ్చింది, ఒరిజినల్ ఆన్సర్ ఏముంది, రిఫరెన్స్ పుస్తకం ఏముంది, పేజీ నెంబర్ పేరా నెంబర్తో సహా అభ్యర్థుల దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు పరిశీలిస్తే, డి సెట్లో 77వ క్వశ్చన్, డి సెట్లో 38వ క్వశ్చన్, రామ్జీగోండ్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడంటే తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం కొత్త పుస్తకం పెట్టడం జరిగింది హిస్టరీకి సంబంధించి. ఇంకా మరొక ప్రశ్న వచ్చేసి 5 నుంచి 15 మధ్య వయసు పిల్లలకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్ ఏది అని డి బుక్లెట్లోని మరొక ప్రశ్నని వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు. ప్రశ్నలో వారాల సమయమా, నెలల సమయమా, సంవత్సరాల సమయమా అనే ఆప్షన్ సరిగా లేదు అని అడగడం జరిగింది. అఫీషియల్ పీడిఎఫ్ ఫ్రమ్ నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆధారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా డి సెట్లోని ఈ క్రింది వాణిలో ఏది పార్లమెంట్ యొక్క విధి కాదు అని అంటే శాసనాధికారాల పంపిణీ TSLPRB ఇచ్చినటువంటి ఆన్సర్. పార్లమెంటు శాసనాధికారాల పంపిణీ కూడా చేస్తుంది, అన్నీ సరైనవే. 42వ రాజ్యాంగ సవరణ, పడాల రామారెడ్డి లా బుక్ అని రిఫరెన్స్గా వీళ్ళు చూపించడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా మరొక ప్రశ్నని పరిశీలిస్తే 5వ ప్రశ్నగా డి బుక్లెట్లో భారతదేశంలో లిఖితపూర్వక కానటువంటి భాషా సంస్కృతి గ్రూప్ ఏది, ప్రాచీనమైనది అన్నప్పుడు ఆస్టిక్ అనే గ్రూపు ఇక్కడ ఉన్నటువంటి TSLPRB ఆన్సర్ ఇచ్చిందని, ఈ ప్రశ్న ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు తప్పుగా ఉన్నదని వీళ్ళు ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఈ ప్రశ్న విషయంలో ఏదైతే ఆన్సర్లను కూడా తెలుగులోకి తర్జుమా చేయాలో అది తెలుగులోకి చేయలేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా సెలెక్ట్ ద వన్ ఆఫ్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ విచ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్ తప్పుగా ఉంది. స్టాటిక్ అనే పదానికి సంబంధించి ప్రశ్న ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉన్నది కానీ ఆప్షన్ తెలుగులో ఇవ్వలేదు అని ఇవ్వడం జరిగింది. 6 ప్రశ్నకు సంబంధించి, డి సెట్లోని మరొక ప్రశ్నకు సంబంధించి. ఇక అంతేకాకుండా డి సెట్లో ఇంకొక ప్రశ్నకు సంబంధించి, భారత ప్రభుత్వ మంత్రివర్గంను నియంత్రించేది లోక్సభ మాత్రమే అని TSLPRB ఆన్సర్. సరైన జవాబు రాజ్యసభ మరియు లోక్సభ అవుతుంది. సంసద్ టీవీ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ లోక్సభ రాజ్యసభ టీవీలను కలిపి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంసద్ టీవీ అని ఒక కొత్తగా ఏర్పాటు చేసింది. సో రాజ్యసభలో ప్రశ్నల రూపంలో చర్చలు జరుగుతాయి, ప్రశ్నల రూపంలో అక్కడ ప్రభుత్వ మంత్రివర్గం తీసుకునేటటువంటి నిర్ణయాలని ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొన్ని సాధారణ బిల్లుల విషయంలో జాయింట్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తుంది రాజ్యసభ వ్యతిరేకించినటువంటి సందర్భాల్లో. అంతేకాకుండా ద్రవ్య బిల్లు లాంటి విషయాల్లో 14 రోజుల పాటు రాజ్యసభ ఆపేస్తుంది. సో అంటే ఇలా రాజ్యసభకు ఉన్నటువంటి అధికారాలు ప్రభుత్వాన్ని నియంత్రించే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి TSLPRB ఆన్సర్ మాత్రం లోక్సభ మాత్రమే ఇవ్వడం వీళ్ళు ఈ ప్రశ్న కూడా ఛాలెంజ్ చేయనున్నట్లు, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ డివాడై ఛానల్ దగ్గర లభ్యమైంది. సో ఇంకెవరైనా మీరు ఇతరఇతర ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఇప్పుడే డివాడై యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక డివాడై యాప్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మనతో పెట్టగా కలుద్దాం. జై హింద్.